స్వరూపం ఈ తల్లి యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయో కామాక్షి అమ్మవారి యొక్క కార్యక్రమం అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. ఈవిడ చిదగ్నికుండ సంభూతగా చెప్పబడింది అన్న ఒక విషయాన్ని మినహాయింపు చేస్తే ఆ తల్లి కూడా ఇప్పుడో కానొకప్పుడు రాక్షస సంహారం కోసమని అక్కడికి చేరుకున్నటువంటి తల్లి. మనకి కంచి కామాక్షి అమ్మవారి యొక్క వైభవం చెప్పడానికి పెద్దలు తేలికగా ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అంటే భారతదేశాన్ని కాకుండా భారతదేశానికి ఒక ప్రఖ్యాతి ఉంది. అది ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దేశకాల సంకీర్తనంలోనే తెలుస్తుంది. అందుకే మనం ఏదైనా అసలు కార్యక్రమం ప్రారంభిస్తే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అంటూ దేశకాల సంకీర్తనం చేస్తాం. జంబూద్వీపం భరతవర్షం భరతఖండం వేదభూమి. ఇక్కడ ఒకనకొకప్పుడు ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి మృగం పరిగెత్తింది. ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణానికి యోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది. అందుకే ఇక్కడ అవలంబించాలి తప్ప వేరొక చోటికి వెళ్ళి వైదిక కర్మ చెయ్యవచ్చా అంటే దానివల్లంత ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పలేదు. ఇవి యోగ్య భూములు కనుక అందుకే మనం జంబూద్వీపంలో ఉన్నాం, భరతవర్షంలో ఉన్నాం, భరతఖండంలో ఉన్నాం అంటూ ఆ దేశకాల సంకీర్తనమునందు దాన్ని మనం ఎప్పుడూ కూడా జోడించి చెప్తూ ఉంటాం. కేవలము భరతఖండం కాకుండా ప్రపంచ పటాన్నంతటినీ చూస్తే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు 64,000 శక్తిపీఠములు ఉన్నాయట. ఈ 64,000 శక్తిపీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం 3 శక్తిపీఠాలని చూస్తే చాలన్నారు. అప్పుడు మిగిలిన 63,997 పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, 3 పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలో అని. అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు. ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని. 2, ఓడ్యాన పీఠం. ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం. 3, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీ పీఠం. మళ్ళీ ఈ 3 కూడా దర్శనం చేయలేని వాళ్ళు ఏ ఒక్కటి చేస్తే చాలని అడిగారు. ఒక్క కంచి వెళ్ళి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు అని. అందుకే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయక అని శాస్త్రం. ఈ 7 నగరములు మోక్ష నగరములే, వాటి ప్రవేశమే మోక్షానికి అర్హతనిస్తుంది. అంత శక్తివంతమైన వాటిల్లో మీరు చూడండి, మళ్ళీ భారతదేశంలో అయోధ్య ఉత్తర భారతదేశం, మధుర ఉత్తర భారతదేశం. ఎందుకంటే మధుర వేరు, మధురై వేరు. మధురై అయితే దక్షిణ భారతదేశం, మధుర ఉత్తర భారతదేశం. మధుర మాయా, మాయా అంటే హరిద్వార్, హరిద్వార్ ఉత్తర భారతదేశం. కాశీ ఉత్తర భారతదేశం. అవంతిక ఉజ్జయిన్ ఉత్తర భారతదేశం. పురి ద్వారవతి ద్వారక ఉత్తర భారతదేశం. ఇంకా మిగిలింది ఏముంది 7 నగరాల్లో? ఒక్కటే ఉంది, అదే కాశీ పక్కన కాంచీ. ఆ కాంచీ క్షేత్రమే కంచి నగరం. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి కంచి. కాబట్టి అసలు ఆ కంచి నగరమే అంత గొప్పది. ఆ కాంచీ పట్టణంలో విజయం చేసి ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు. అందుకే ఆ తల్లి దేవాలయం ఒక గమ్మత్తైన రీతిలో ఉంటుంది. ఆ దేవాలయం లోపలికి ఎలా పెడతామో బయటికి అలాగే రావాలి తప్ప దేవాలయం లోపలికి వెళ్ళి వేరొక ప్రాకారంలోంచి బయటికి వెళ్ళడం కుదరదు. శ్రీశైలాది క్షేత్రాల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేరొక ప్రాకారంలోంచి బయటికి వెళ్ళచ్చు, కానీ అలా కుదరనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం. మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెడతారో ఆ ద్వారంలోంచే బయటికి రావాలి. గమ్మత్తు ఏంటంటే కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు ఎవరు అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలన చేసేవారు, ఆ క్షేత్రంలో అమ్మవారిని నిరంతరం ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్ప స్వామి ఎక్కడుంటారో అక్కడ అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది.
ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడిగా ఉంటాడు కంచి క్షేత్రానికి. మిగిలిన చోట్ల అయ్యప్ప స్వామి శబరిమలైతో సహా ఎక్కడైనా చూస్తే యోగపట్టంలో కాళ్ళు ఉంటాయి. ఇలా ఒక యోగపట్టం కట్టుకుని దాంట్లో రెండు కాళ్ళు కొద్దిగా ఇలా విడివడుతూ ఉంటాయి. ఒక్క కాంచీ క్షేత్రంలో మీరు ఎప్పుడైనా చూశారో లేదో, పూర్ణ పుష్కళా సమేత అయ్యప్ప స్వామి వారి యొక్క కుడికాలు యోగపట్టంలోంచి జారిపోయి కిందకి వేలాడుతూ ఉంటుంది. చేతిలో ఇక్కడ చిన్ముద్ర పట్టి ఉంటారు ఆయన ఇలాగా. ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అయ్యప్ప స్వామి చిన్ముద్ర పట్టరు, పట్టకుండా చేతిలో కొరడా పట్టుకుంటారు. ఆయన క్షేత్రపాలకులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం కానీ, అమ్మవారి క్షేత్రంలో ఒకవేళ ఏదైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం కానీ చేస్తే అక్కడ పడేటటువంటి కొరడా జబ్బ అయ్యప్ప స్వామి వారి చేతిలోంచే పడుతుంది. ఆయన క్షేత్రపాలకుడై ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే ఇవాళ ఇక్కడ అయ్యప్ప స్వామి ఆయనే కాబట్టి ఆయన క్షేత్రంలో లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం జరుగుతోంది. లేకపోతే అంత తేలిక విషయం ఏం కాదు అది. కాబట్టి మహానుభావుడు కాంచీ క్షేత్రానికి పరిపాలకుడై ధర్మశాస్త్ర ఉంటారు. మీకు వారాహీ దేవాలయం, రాజశ్యామలా దేవాలయం కూడా ఏకకాలంలో చూడడానికి వీలైనటువంటి క్షేత్రం ఒక్క కాంచీ క్షేత్రమే. కంచిలోనే రాజశ్యామలకి దేవాలయం ఉంది, వారాహీకి దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు రాజశ్యామల 8 చేతులతో వీణ పట్టుకొని ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిని కటాక్షిస్తుంది, గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. రేపు మీకు బహూకరించబోయేటటువంటి మూర్తుల మీద ఉండే రాజశ్యామల కూడా అలాగే ఉంటుంది. బుద్ధిస్వరూపిణి అయి విద్యాస్వరూపిణి అయి ఉంటుంది ఆ తల్లి. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాంచీ క్షేత్రంలో అమ్మవారి యొక్క గొప్పతనం ఏమీ, అసలు దానికి కాంచీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే అని చెప్పడానికి మొన్నటి రోజున మీకు నేను ఆ రత్నకింకిణికారమ్యరచనాదామ భూషిత అన్న నామం దగ్గర వివరణ చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క నాభీస్థానం ఎక్కడికి వస్తుందో కంచి అక్కడ ఉంది క్షేత్రం. మనందరికీ అమ్మవారితో నాభీ సంబంధం ఉంది. నాభీ సంబంధం తెగినా హృదయ సంబంధం ఉంది. ఆవిడ మనకి కన్న తల్లి. కాబట్టి కాంచి దేశపటాన్నంతటినీ ఒక అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభీ ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రం కంచి క్షేత్రం. అక్కడ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడు అనేటటువంటి మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. మాకు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది అని కోరిక వెలిబుచ్చాడు. నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆయన అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరోజు బోసి నవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్య రాశి అయిన ఒక చిన్నపిల్ల ఆయన కన్నులు మూసుకుని ఉండగా పాక్కుంటూ వచ్చి ఆయన తొడల మీద చెయ్యి వేసి ఆయన్ని బహిర్ముఖుణ్ణి చేసింది. ఆయన కన్నులు విప్పి చూసేటప్పటికీ ఆయన గుర్తించారు. ఆ త్రిపుర సుందరి, ఆ జగదంబయే తనకి కూతురుగా వచ్చి ఒడిలో ఆడుకుంటోంది అని. కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది కాబట్టి అలా చంటిపిల్ల రూపంలో వచ్చి మహర్షి ఒళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆ తల్లి పేరే కాత్యాయని. ఆ కాత్యాయనికి యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆ కాత్యాయన మహర్షికి ఈమెకి భర్తని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి. ఆమె ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా ఆమె యొక్క భర్త పరమేశ్వరుడే. పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడం ఆయనకు అర్థం కాలేదు. ఆయన అన్నారమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నేను నీకు ఒక పులి చర్మం, ఒక కుంభం, ఒక సింహాసనం, దానితో పాటుగా కొంత గంగ, కొంత ఇసుక, కొంత ఒక రుద్రాక్షమాల, ఇద్దరు పరిచారికల్ని, ఒక శివలింగాన్ని, విసినికర్రల్ని, ఒక నాగు అంటే ఒక పడగని, అదే అమ్మవారు ఎక్కడైనా శివలింగానికి చుట్టుకుని ఉండేటటువంటి శక్తి స్వరూపంగా చెప్తారు, ఒక యోగదండాన్ని, ఒక చిలకని నీకు ఇస్తాను, ఇవి పట్టుకుని బయలుదేరు, నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్ళిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చెట్లు అయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు, అక్కడ తపస్సు చేయమని చెప్పారు. చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లు అయిపోయాయి. చెట్లు అయిపోతే అమ్మవారు గుర్తించింది, ఇక్కడే నాకు నా భర్త లభిస్తారు అని. అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసుకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని చేసింది. ఆ సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది.
ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి. ఆవిడ్ని పరీక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం మీదకు వస్తుంది. సైకతలింగానికి తగిలింది. ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి, ఆ కాళిని ప్రార్థన చేసింది. ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డినా ఆ వైఘై ప్రవహించి లోపలికి వస్తుంది. అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు ఆ తల్లి సైకతలింగాన్ని కౌగిలించుకుంది. ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమోనో. అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతూ ఉంటుంది. అక్కడ దర్శనం అంతా అలా ఉంటాయి, అక్కడ ఉండే మూర్తులు. అందులోంచి పరమశివుడు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు ఏకాంబరీశ్వరుడు అన్న పేరుతో. అక్కడ వేదము చెట్టుగా వచ్చింది. ఆ వేదము చెట్టుగా రాబట్టే నాలుగే కొమ్మలు నాలుగు రకాలైనటువంటి మామిడి పళ్ళు పండుతాయి. నాలుగు కొమ్మలకి పండిన మామిడి పళ్ళు నాలుగు రుచులతో ఉంటాయి. ఆ మామిడి పండు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు పుడుతుంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షం. ఆ మామిడి చెట్టు కింద కూర్చునే అమ్మవారు తపస్సు చేసింది. అక్కడే ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. అందుకని అది ఏకాంబరేశ్వర క్షేత్రమై శివకంచి అయి కంచి కామాక్షి అయి అమ్మ అక్కడ వెలిసింది. అమ్మవారి పూజా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి. ఇప్పటికీ కాంచీ క్షేత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కానీ దుర్వాసో మహర్షి ఎలా నిర్ణయం చేశారో అలాగే జరుగుతాయి. ఇప్పటికీ మీరు కంచి క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే ప్రశాంతవదనంతో కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి దుర్వాసో మహర్షి కనపడతారు. కంచి క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు అమ్మవారి యొక్క అద్దాల మంటపం దగ్గరికి వెళ్ళి ఆ మంటపం యొక్క కిటికీలోంచి చూస్తే అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట దర్శనం అవుతుంది. అలా ఉంటుంది అమ్మవారి దేవాలయం. అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి 24 స్తంభాలని గాయత్రి మంటపం అని పిలుస్తారు. ఆ 24 స్తంభాలే గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి 24 బీజాక్షరాలు. అందుకే ఎవరైనా సరే కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండా కూర్చుని తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నది ఉండదు. ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. ఎందుకు తీర్చగలదు అంటే ఆవిడ పేరే కామాక్షి. అక్షి అంటే కన్ను, క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి. బ్రహ్మశక్తి సరస్వతి, విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ పాదముల మీదకి వెళ్ళి పడినవాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది, సరస్వతీ కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం వస్తుంది. విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేసి కాంచి క్షేత్ర వైశిష్ట్యం చేత కామాక్షి అమ్మవారి అనుగ్రహాల అనుగ్రహం చేత విజయం పొందినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి దండి, తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది లేదు. విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళనివ్వండి. అది మహమ్మదీయులది కానివ్వండి, అది బౌద్ధులది కానివ్వండి, అది జైనులది కానివ్వండి, విష్ణుకంచె నుంచి వైష్ణవులది కానివ్వండి, శివకంచె నుంచి శైవులది కానివ్వండి, ఎవరు వెళ్ళినా కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చేసి పెడతాయి పీర్లు కూడా. ఇప్పటికీ కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళదు. అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం. అందుకే అమ్మవారు అక్కడ కామాక్షి అయితే ఆవిడ మారుపేరు కామకోటి అని చెప్తారు. అందుకే కంచిలో ఉన్నటువంటి శంకరాచార్య పీఠానికి కామకోటి పీఠం అని పేరు. కామకోటి అంటే కోటి అంటే హద్దు, కామము అంటే కోరికే. ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె యందు సరస్వతీ శక్తి, లక్ష్మీశక్తి, ఆమె యందే పార్వతీ శక్తి, మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ. కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఆ కామాక్షి కామదాయిని, కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు
నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు. నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే బాగా మీరు విచారణ చేసి చూస్తే నేను ఈ విషయంలో ఏమీ పొరపాటు మాట అంటలేదు. కామాక్షి అమ్మవారికి కామకోటి పీఠానికి అభేదం ఎందుకో తెలుసా అండి? కామాక్షి కోరికలు ఇస్తే ఆ కోరికలు తీర్చగలిగినటువంటి శక్తియే కామకోటి పీఠం. కోటి అంటే హద్దు, కామం అంటే కోరిక. హద్దులతో కూడిన కోరికలు ఉంటాయి. ఒక ఉదాహరణకి నాకు బాగా వేదన రావాలి, ఒక బ్రహ్మచారి కోరిక ఎవరి వల్ల తీరాలి? ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి. వేరొకరికి నాకు మంచి భార్య రావాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు మంచి సంతానం కలగాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు ఈ సుఖములు అనుభవించి అనుభవించి నేను దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ లౌల్యంతో ఉంటున్నాను, నాకు వైరాగ్యం కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. జ్ఞానము కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. చిట్ట చివరికి మోక్షం కావాలి, ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కోటి అంటే హద్దు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయని, ఎటువంటి కోరికలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో ఆ కోరికలు సామాన్యమైన కోరికల దగ్గర నుంచి మోక్షం వరకు ఎన్ని కోరికలైనా తీర్చగలిగినటువంటి